అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఏపీ ఎమ్మెల్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎమ్మెల్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిఎం రామాంజనేయులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో 2013లో ఒక దళితులకు సంబంధించిన భూమి సర్వే నంబర్ 371 చిన్నపడమల గ్రామంలో ఒక దళితులకు సంబంధించిన భూమి అక్రమానికి గురై రెవెన్యూ సిబ్బంది బినామీలతో వాళ్ళకు పట్టా పాస్బుక్లు చేయించడం చేసుకోవడం జరిగింది. దాన్ని మేము తెలిసిన వెంటనే మా దళితుల భూమి ఎట్లా మీరు రెవెన్యూ సిబ్బంది పాస్బుక్లు మీ బంధుమిత్రులు చేసుకుంటారని చెప్పి గట్టిగా కలెక్టర్ గారిని నిలదీయడం జరిగినది. అప్పట్లో హాంపట్ కంచే చైన్ వేసిందన్న ఒక సాక్షిలో శీర్క కూడా వచ్చినది, ప్రతి పత్రికలు వచ్చినాయి. తర్వాత వెంటనే కలెక్టర్ గారు స్పందించి చిన్నపడమల గ్రామానికి ఆర్డీఓ గారిని పంపించడం జరిగినది. ఆర్డీఓ గారు వెంటనే వచ్చి స్పందించి ఈ యొక్క భూమి నిజంగా అక్రమానికి గురైంది, పట్టా పాస్బుక్లు బినామీ చేసుకున్నారని చెప్పి వెంటనే రద్దు చేసుకోవడం జరిగింది. ఆ రద్దు చేసిన వెంటనే ఆ యొక్క దళితుడికి సాగు భూమికి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని కోరడంతో ఎమ్మార్గడ స్థానిక అప్పుడున్న రామకృష్ణారెడ్డి గారు తహసీల్దార్ గారు ఊరికి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, ఈ భూమి వాల్టా చట్టం కింద వస్తుంది, ఒక దళితునికి ఇంత విలువైన భూమి ఇవ్వడానికి కుదరదు, మేము నిరుపేదలు పట్టాలకు ఇస్తాం, మీకు ఏమన్నా ఇబ్బంది ఉంది అని అడిగితే ఆ దళితుని ఒప్పించి అందరు దళితులు ఐకమత్యంతో కలిసి అవుట్ సైడ్ పట్టాలకు 130 మందికి పట్టాలు తీసుకోవడం జరిగినది. మన నిరుపేదలమైన దళితులు మాకు పట్టాలు ఇచ్చిన తహసీల్దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాం. మరలా మా యొక్క దళితులకు హౌసింగ్ తరఫున రెఫర్ చేయాలని చెప్పి ఇందిరమ్మ హౌసెస్ కింద అప్పుడు పట్టాలు మంజూరు చేసి పట్టాలను మళ్ళా తిరిగి ఇదే కార్యాలయం తాడపత్రి కార్యాలయం ఇవ్వడం జరిగినది. తహసీల్దార్ గారు హౌసింగ్ రెఫర్ చేయడం కూడా జరిగింది. రెఫర్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వస్తున్నా కానీ తహసీల్దారులు మారుతున్నారే కనుక మా యొక్క ఇచ్చిన పట్టాలు మా యొక్క దళితులు మేము కట్టుకోవడానికి ఇది వచ్చి అప్పుడు తహసీల్దార్ గారు రామకృష్ణారెడ్డి గారు మా హౌసింగ్ రెఫర్ చేసిన ప్రపోజల్ ఇది. మరి ఇది వచ్చి మాకు అప్పుడు లేఅవుట్ 371 చిన్నపడమల గ్రామంకి ఇచ్చిన లేఅవుట్ ఇది. మాకు అప్పట్లో పట్టాలు మంజూరు చేసిన పట్టాలు కూడా దానిలో పట్టా జిరాక్స్ చూపిస్తున్నాం ప్రస్తుతానికి మీడియాకు. ప్రతి ఒక్కటి కూడా మేము ఉన్నాయి. అప్పట్లో కూడా మేము కలెక్టర్ గారికి మేము గతంలో 2013లో కలెక్టర్ గారు కూడా ఇచ్చాం భూమి అక్రమానికి గురైందని భూమి కలెక్టర్ గారికి ఇచ్చాం 2013లో. ఇది నిజంగా అక్రమానికి గురైందని చెప్పి దళితులకు పట్టాలు చేశారు. కానీ ఇప్పుడున్న తహసీల్దార్ గారు ప్రజెంట్ తహసీల్దార్ గారు మా పట్టాలు మేము కట్టుకోవడానికి దళితులు మేము సిద్ధంగా ఉన్నాం, మా పట్టాలు మాకు ఇవ్వండి అని చెప్తున్నా కానీ మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వండి, పట్టాలు మీరు తీసుకున్నట్టు లెటర్ ప్యాడ్ ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. ఆయన ఆదేశాల మేరకు మా యొక్క ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ ఒక లెటర్ ప్యాడ్ మీద మేము పట్టాలు కూడా మేము తీసుకుంటున్నాము, మా యొక్క దళితులకు అందరికి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లెటర్ రాసించడం జరిగినది. రాసించిన తర్వాత ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఫైల్ మా యొక్క ఫైల్ పట్టాలున్న ఫైల్ కూడా తీయడం జరిగినది, ఫైల్ దొరికినది. ఆ ఫైల్ను మాకు ఇవ్వకోకుండా ఎంఆర్ఓ గారు మా ఆర్డీఓ గారికి మేము సిఫారసు చేస్తున్నాము, మీ యొక్క పై అధికారులు మేము స్పందించిన తర్వాత మీ యొక్క పట్టాలు మేము ఇస్తామని చెప్పి ఇది ఆర్డీఓ గారు ఇది మాకు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ గారికి లెటర్ పంపడం జరిగినది. ఈ లెటర్లో కూడా క్షుణ్ణంగా రాయడం జరిగినది. మీ యొక్క పట్టాలు దళితుల ఒక పట్టాలు ఫైల్ ఉంది, ఫైల్ నెంబర్ ఉంది, పట్టాలు దొరికాయి. మీ ఆదేశాల మేరకు మేము పట్టాలు ఈరోజు గైడెన్స్ మేము ఫాలో అవుతామని చెప్పి ఎంఆర్ఓ గారు ఆశించారు. ఇది తీసుకొని దాదాపు అంటే 3 నెలలు టైం అడిగారు ఆర్డీఓ గారు కూడా. ఆర్డీఓ గారికి కూడా మీద మేము 3 వారాల పాటు మేము ఉన్నాము. మా యొక్క దళితుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారు. నిత్యం మేము ఎంఆర్ఓ తిరుగుతున్నా కానీ మమ్మల్ని స్పందించడం లేదు. కేవలం మేము దళితులనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూడా మమ్మల్ని చెప్పుకున్నట్టు మాకు అనిపిస్తుంది. మరి ఆర్డీఓ గారు ఫోన్ చేసినప్పుడైతే ఆర్డీఓ గారు అయితే మీ యొక్క తహసీల్దార్ గారు పట్టాలు మీకు ఇస్తారు, మేము ఎంక్వైరీ చేసి ఇస్తాము అన్నాడు. గతంలో ఆల్రెడీగా ఎంక్వైరీ చేసిన పట్టాలన్నీ ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చారు 130 మంది. మరలా ఎంక్వైరీ మాకు ఒక్కరికే ఈ యొక్క నిబంధనలు వర్తిస్తాయా? గతంలో చాలా మంది సిపిఐ నాయకులకు చాలా మంది చిన్నపడమల సర్పంచ్ రవి గారికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ పట్టాలు ఇళ్లలో పెట్టుకున్నారు. మేము ఇందిరామీన్లో మాకు రిఫర్ చేయండి, మేము దళితులము నిరుపేదలము మేము కట్టుకోలేమని చెప్పిన కారణంగా ఎంఆర్ఓ గారు మీ యొక్క ఒరిజినల్ పట్టాలు మాకు తెచ్చిస్తే మేము ఇందిరామీన్లకు రెఫర్ చేస్తామని చెప్పాము. మేము తెచ్చిచ్చిన పాపానికి మాకు ఇవ్వమని స్పందించడం లేదు. ఈ యొక్క మాకు పట్టాలు విన ఇవ్వలేని ఎడల మేము 16/7/2019 మాదిగలతో అందరితో కలిసి ఐకమత్యమై ఆర్డీఓ కార్యాలయం ఫస్ట్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ యొక్క సమస్య ఆర్డీఓ వరకు ఉంది కాబట్టి ఆర్డీఓ కార్యాలయం ముట్టడిస్తాము. అప్పుడైనా ఆర్డీఓ గారు స్పందించకపోతే మేము జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా పెడతామని చెప్పి తెలియజేస్తున్నాము.
ఈ యొక్క మాకు స్పందించిన ఎడల ఈ యొక్క తాడిపత్రి ఎంఆర్ఎఫ్ కార్యాలయంలో ఏవేవి అవినీతి జరిగాయో ప్రతి ఒక్కటి కూడా బయటపెడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా తహసీల్దార్ గారు స్పందించి మా యొక్క పట్టాలు మాకు వెంటనే వెళ్ళాలని కోరుతున్నాము. లేని ఎడల తాడిపత్రి కార్యాలయం కూడా మేము బంద్ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా మిత్రులు వివిధ నాయకులు కూడా సంఖ్య భావంతులు ఇవ్వడం జరిగింది. మరి అలా చూసుకుంటే తీరని నాయకులు పుల్లయ్య, మరి అలాగే మా రాష్ట యువసేన అధ్యక్షుడు మల్లికార్జున, మళ్ళా జిల్లా సీనియర్ నాయకులు రవి గారు, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ గారు, మరి అలాగే రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు గణేష్ బాబు గారు, మరి అలాగే తాడపత్రి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నారాయణ, మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున, అలాగే మన జిల్లా కార్యదర్శి రవిబాబు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఏపీ ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని ఉదంతం చేస్తామని తెలియజేస్తున్నాము. దళితులకు వెంటనే, దళితులు వెంటనే, దళితులు చిన్నపడలు వెంటనే, దళితులు చిన్నపడలు అంటే మించిపడ వెంటనే.